వెలుగును ఎరగని చీకటి అంటే ఈ చీకటికి వెలుతురుకి ఎప్పుడు విరోధమే ఈ రెండు ఎడబాటు ఎప్పుడు కూడా కలిసి ఉండేవి కావు మీరు ఎప్పుడైనా చూడండి ఎక్కడైనా చూడండి వెలుతురు ఉన్న చోట చీకటి ఉండదు చీకటి ఉన్న చోట వెలుతురు ఉండదు వెలుతురు ఉంటే చీకటి పారిపోతుంది చీకటి ఉంటే వెలుతురు పారిపోదు కానీ వెలుతురు వచ్చినప్పుడు చీకటి పారిపోతుంది మన జీవితాల్లో చాలా చూస్తున్నాం మనం ప్రొద్దు పొడవక ముందే ప్రతిరోజు ప్రొద్దు పొడవక ముందే చీకటి పారిపోతూ పారిపోతూ ఉంటుంది మనం రోజు గమనిస్తున్నాం తెల్లవారుజామున 5 గంటల నుంచి ఒక రకమైనటువంటి కొత్త వెలుగు వస్తుంటుంది వెలుగు వస్తున్నా కొద్దీ నిమిషం నిమిషం అవుతున్నా కొద్దీ 5:30 6 అవుతున్నందుక అవుతున్నప్పుడు చీకటి పూర్తిగా పారిపోతుంది వెలుగు లోపలోనికి వచ్చేస్తుంది అంటే చీకటిని చూసి వెలుగు పారిపోట్లేదు కానీ వెలుతురును చూసి చీకటి పారిపోతుంది ఇది మనం మొదటగా గుర్తుంచుకుందాం అనేటువంటి యెహోవా 6 రోజులు పని చేశాడు మన వాళ్ళందరికీ తెలుసు మొదటి దినాన ఏం చేశాడండి వెలుగును చేశాడు రెండవ దినాను ఆకాశము మూడవ దినము భూమి నాలుగవ దినము సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఐదవ దినము జలచరములు ఆకాశములో ఉన్న పక్షులు ఆరవ దినమున జంతువులు తిరిగి మనిషిని మానవుణ్ణి చేశాడు ఇప్పుడు మొదటి దినానికి వద్దాం మళ్ళీ వెనక్కి వద్దాం మొదటి దినమున మొదటి అధ్యాయము ఆదికాండం మొదటి అధ్యాయము 4వ వచనంలోని మనం గమనిస్తే ఆయన మొదటి దినమున వెలుగును చేసి వెలుగును చీకటిని వేరుపరచను వెలుగును ఏర్పాటు చేసి వెలుగును చీకటిని వేరు చేశాడు దిస్ ఇస్ సెపరేట్ ఈ రెండు కలిసి ఉండడానికి వీలు లేదు ఇప్పుడు లోకములో కూడా వెలుగు చీకటి వేరు వేరుగా ఉన్నాయి వెలుగులో ఉన్నవారు కొందరు చీకట్లో ఉన్నవారు కొందరు వెలుగు దేవునికి గుర్తు చీకటి అపవాదికి లేదా సాతానుకి గుర్తు ఆనందయ్య గారు చక్కగా చెప్పారు ఇక దాని గురించి నేను వివరించను సమాధుల నుంచి ఆయన లేచి లోకానికి వెలుగు తీసుకొచ్చాడు ఆయన ఆ వెలుగుని నేటికి అనేక మంది చూడలేకపోతున్నారు గమనించలేకపోతున్నారు దాన్ని రుచి చూడలేకపోతున్నారు దాని వైపు తిరగలేకపోతున్నారు ఆ వెలుగుని యేసు ప్రభువే ఈ లోకానికి వెలుగై ఉన్నాడు దేవుడైన యెహోవా మోషేని పిలిచాడు ఇశ్రాయేలీయులకుని దేవునికిని మధ్యవర్తి అయినటువంటి మోషేని పైకి పిలిచాడు పిలిస్తే ఆయన 40 దినములు ఉండి వచ్చాడు ఆయన ఆ 40 దినములు కూడా మోషే ముఖము 40 దినములు కూడా మోషే ముఖము ప్రకాశంగా సూర్యుని వలె వెలిగిపోయింది దేవుని చేత దేవునికిని నరులకు మధ్యవర్తి ఎవరున్నా సరే వారి యొక్క ముఖము ప్రకాశవంతంగా వెలగాల్సిందే తిరిగి ఆయన భూమి మీదకు మరలా తిరిగి కొండ దిగి వచ్చాడు పదాగ్నలు తీసుకొచ్చాడు ప్రజలు పాడైపోయినారు అంటే ప్రజలు చీకటిలోనికి నెట్టివేయబడ్డారు 34వ అధ్యాయంలోకి వద్దాం దేవుడైనటువంటి యెహోవా మోషేని పిలిచినప్పుడు ఈ మోషే ఆ సినాయి పర్వతం మీదకు వెళ్ళినప్పుడు 34వ వచనం 34వ అధ్యాయంలో మొదటి వచనం మరియు యెహోవా మోషేతో మొదటి పలకల వంటి మరి రెండు రాతి పలకలను చెక్కుము పైకి పిలిచాడు కొండ మీదకి వెళ్ళాడు ఇంతకు ముందు నేను వాటిని తయారు చేసి ఇచ్చాను ఇప్పుడు నువ్వే చెక్కు వాటిని ఇక నేను మళ్ళీ చేయను ఈసారి వాటిని నువ్వే చెక్కు అని చెప్తే మోషే కష్టపడి రెండు రాతి పలకలను సిద్ధం చేశాడు సిద్ధం చేసిన తర్వాత దేవుడు ఆ పలకల మీద దేవుడు ఆ 10 ఆజ్ఞల్ని రాశాడు ఒక పలక మీద 6
మరొక పలక మీద నాలుగు అయితే ఈ విధంగా వచ్చిన తర్వాత కిందకు వచ్చిన తర్వాత ఆయన ఆ రాతి పలకలను తీసుకొని కిందకు వస్తున్నాడు ఆ రాతి పలకలను తీసుకొని కిందకు వస్తున్నాడు అయితే మోషే ముఖము ప్రకాశవంతంగా అది ఎలిగిపోతుంది 29వ వచనంలోకి వద్దాం 34వ అధ్యాయము 29వ వచనంలోకి వద్దాం మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనముగల ఆ రెండు పలకలు మోషే చేతిలో ఉండెను అతడు కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకి తెలిసి ఉండలేదు మోషే ముఖం వెలుగుతుంది కానీ అది మోషేకి అర్థం కాలేదు ఆయన ముఖము వెలిగిపోతుందట అహరోనును ఇశ్రాయేలీయులందరూను మోషేను చూసినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించెను కనుక వారు అతని సమీపింప వెరచిరి మోషే దగ్గరికి రాలేకపోయారు ఎందుకనగా మొదటి దేవునికి ప్రజలకు మొదటి మధ్యవర్తి అయినటువంటి మోషే ముఖము ప్రకాశించబడుతుంది ఆ ప్రకాశవంతమైనటువంటి ముఖాన్ని చూడలేక అనేక మంది ముసుగేసుకున్నారు కొరింథి పత్రికలు అంటాడు ఆ ప్రజలు మోషే ముఖమును చూడలేక ముసుగు వేసుకున్నారట ఆ ముసుగు నేటికే నిలిచి ఉన్నది ఎప్పుడైతే కృత నిబంధన చక్కగా చదువుతారో ఆ ముసుగు తొలగిపోద్ది ఆ చీకటి తొలగిపోద్ది రారే కృత నిబంధన దగ్గరికి రారే వెలుగులోనిది వెలుగులోకి రారే ఇంకా పాత నిబంధన పద్ధతులు ఇంకా పాత నిబంధన ఆచార పద్ధతులు వంశ పారంపర్య ఆచారాలు ఇంకా అన్యుల ఆచారాలు ఇవన్నీ కూడా చీకటికి సంబంధించినవి కావా ఇది నిరంతరలేదండి తర్వాత రెండవ మధ్యవర్తి అయినటువంటి యేసు ప్రభువారు భూలోకానికి వచ్చాడు రెండవ మధ్యవర్తి ఆ మధ్యవర్తి ముఖము ప్రజలు చూడలేకపోయినారు ఇప్పుడు రెండవ మధ్యవర్తి ఆయన భూమి మీద పుట్టిన వెంటనే మరియ కన్య అయినటువంటి మరియ గర్భమున జన్మించాడు జోలపాటలు పాడే నెల ఇది 25వ తారీఖున ఎక్కడ చూసినా జోలపాటలే ఇంకొకళ్ళు అంటారు ఇంకొకరు నీ చిన్ని చేతుల్లోన శీలాలే నాటిరి నాయన చిన్న చేతుల్లో శీలాలు నాటారా యేసు ప్రభువుని సిరివేసినప్పుడు చేతులు చిన్నయా పెద్దయా అండి 33.5 సంవత్సరాలు కదా వయసు ఆయనకి మీరు ఏం పాటలు ఈ పిచ్చి పాటలో జోలాలి జోలపాట ఎప్పుడు పాడింది తల్లి అప్పుడిప్పుడు పాడింది ఎన్ని సంవత్సరాల క్రితం సుమారు 2023 సంవత్సరాలు అవుతుంది 2023 కాదండి 2023 లో 4 సంవత్సరాలు తీసేయాలి అంటే యేసు ప్రభు పుట్టిన తర్వాత 4 సంవత్సరాల తర్వాత శకము ప్రారంభమైంది క్రీస్తు శకము క్రీస్తుకు పూర్వము యేసు ప్రభు వారు పుట్టినాక కాబట్టి 2000 సరే 3.5 సంవత్సరాలు 2000 సంవత్సరాల క్రితం మరియమ్మ ఆ రోజున జోలపాట పాడిందట ఇవాళ పాడుతున్నారు జోలపాట ఎందుకు పాడుతున్నారో వాళ్ళకి తెలియదు ఎందుకు పాడిస్తున్నారో వీరికి తెలియదు పాడిచ్చే వారికి తెలియదు పాడే వారికి తెలియదు దయచేసి నన్ను క్షమించాలి మీ మనసును నొచ్చుకుంటే అయినా మరియమ్మ గారు జోలపాట పాడినట్టు బైబిల్ గ్రంథంలో ఎక్కడ లేదు లేకపోతే మనం పాడదాంలే అని మనోళ్ళు పాడుతూనే ఉన్నారు ఏమండి యేసు ప్రభువు పుట్టినప్పుడు ఆకాశములో లోక సువార్త 4వ అధ్యాయంలోకి సారీ 2వ అధ్యాయంలోకి ఒకసారి వస్తే యేసు ప్రభువు పుట్టినప్పుడు ఆకాశములో జోలపాటలు వినపడలేదండి లోక సువార్త 2వ అధ్యాయంలోకి వద్దాం ఒకసారి యేసు ప్రభు పుట్టినప్పుడు ఆకాశములో పాటలు పాడుతున్నారు యేసు ప్రభు పుట్టింది ఎక్కడ బెత్లెహేములో అయితే బెత్లెహేములోని అయితే ఈ ఆకా పాటలు వినపడేది ఎక్కడ ఆకాశములో ఎవరు పాడుతున్నారు పాటలు మరియమ్మ గారు కాదండి దేవుని యొక్క దూతలు పరలోకము నుంచి సైన్యము దిగొచ్చిందట యేసు ప్రభుకి కీర్తనలు పాడటానికి పరలోకము నుంచి సైన్యము దిగొచ్చింది
లోక సువార్త 2వ అధ్యాయములోని 13వ వచనం ఒకసారి గమనించుదాం. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవునికి స్తోత్రము చేయుచుండిరి. మరియమ్మ లారి పాట పాడలే. దేవుని యొక్క సైన్యం పరలోకములో ఉన్నటువంటి సైన్యం భూలోకానికి దిగివచ్చి భూమి మీద కాదు ఆకాశములో కీర్తనలు పాడుతున్నారట. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రము కలుగును గాక అని పాడుతున్నారు వారు. ఆకాశములో వెలుతురు. యేసు ప్రభు పుట్టాడు బెత్లహేములో. ఆయన పుట్టిన దగ్గర నుంచి సరాసరి పైకి ఆకాశములో పెద్ద నక్షత్రం ఒకటి, అరుదైనటువంటి అద్భుతమైనటువంటి నక్షత్రము ఆకాశములో కనపడుతుంది. ఆకాశములో కీర్తనలు వినపడుతున్నాయి. పరలోక సైన్యము కీర్తనలు పాడుతున్నారు. ఆకాశములో ఒక గొప్ప వెలుగు కనపడుతుంది. ఎస్, దాన్ని జ్ఞాపకం చేసుకోవటం మంచిదే. కానీ యేసు ప్రభు వారు డిసెంబర్ 25వ తారీఖునే పుట్టాడు అనేది అది బైబిల్ గ్రంథం మనకు చెప్పట్లేదండి. జ్ఞాపకం చేసుకోవడం తప్పు కాదు. సంవత్సరంకి ఒకసారి కాదు, ప్రతి ఆదివారం జ్ఞాపకం చేసుకో. ప్రతి పరిశుద్ధ దినమున దేవుని యొక్క సన్నిధిలో ఆయన యొక్క మాటలను ఆయన యొక్క కీర్తనలను సమస్తమును జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం మనకు ఉందండి, ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇకపోతే అద్భుతమైనటువంటి రోజే అది. దాన్ని నేను కాదన్నాం. క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినటువంటి దినము అద్భుతమైనదే. ఆ దినము ఏదో మనకు తెలియదు. తెలియని దానికి, దేవుడు చెప్పని దానికి ఏంటంట మనకు బాధ. యేసు ప్రభు లోకానికి రావటము వెలుగొచ్చింది, ఓకే. యేసు ప్రభు వచ్చినప్పుడు ఆకాశములో వెలుగొచ్చింది, ఓకే. యేసు ప్రభు పుట్టినప్పుడు పరలోకములో ఉన్న సైన్య సమూహము కీర్తనలు పాడారు, ఓకే. అది డిసెంబర్ 25 అనేది చీకటి. పొలములో మందలు కాచుకొనుచున్నటువంటి సందర్భం. పొలములో మందలు కాచుకుంటున్నారు గొల్లలు. చలికాలములో అన్ని చోట్ల పంటలుంటాయి, ఎండాకాలంలో పంటలుండవు. పొలములో గొర్రెలు చలికాలంలో ఉండవు. పంటలు ఉన్నటువంటి కాలంలో గొర్రెలు ఉండవు. పంటలు లేని కాలంలో గొర్రెలు ఉంటాయి. ఎండాకాలంలోనే గొర్రెలు ఉంటాయి పొలాల్లో. అటు పోతే ఇటు రాన్నే మళ్ళీ వదిలేండి. దేవుని చిత్తమైతే వివరంగా ఇంకొక నాడు తెలుసుకుందాం. యేసు ప్రభు వారు భూలోకానికి వచ్చిన తర్వాత అద్భుతమైనటువంటి రీతిలో ప్రభు వారు ఆయన ముఖము కూడా ప్రకాశవంతంగా వెలిగింది. ఎందుకంటే ఆయన పరలోకము నుంచి వచ్చినటువంటి వెలుగు అయి ఉన్నాడు. మత్తయి సువార్త 17వ అధ్యాయంలోకి వస్తే అక్కడ యేసు ప్రభు పేతురుని, యోహాన్ని, యాకోబుని వీరు ముగ్గురిని తీసుకొని ఒక కొండ మీదకి, ఎత్తైనటువంటి కొండ మీదకి వెళ్ళాడు. 17వ అధ్యాయంలో కనపడుతుంది మనకి. ఎత్తైనటువంటి కొండ మీదకి వెళ్ళాడు. ఆ కొండ మీదకి వెళ్ళిన తర్వాత వీళ్ళు కొండ కిందనే వీళ్ళని ఉండమన్నాడు. వీళ్ళు ముగ్గురు కొండ కింద నుండి చూస్తున్నారు, పైకి చూస్తున్నారు. యేసు ప్రభు ఎప్పుడైతే పైకి వెళ్ళాడో కొండ మీదకి, ఆయనతో పాటు ఇంకొక ఇద్దరు అక్కడికే వచ్చేశారు. ఈ ముగ్గురు ఇంకొక ఇద్దరు వచ్చారు. పైన ముగ్గురు మాట్లాడుకుంటూ ఉన్నారు. కింద ఉన్నటువంటి ముగ్గురు వీరు మాట్లాడుకుంటున్నారు. పేతురు, యాకోబు, యోహాను వీరు మాట్లాడుకుంటూ పైకి చూస్తున్నారు. పైన వాళ్ళు ముగ్గురు మాట్లాడుతున్నారు. అక్కడ యేసు ప్రభు యొక్క ముఖము ఆ ఈ లైట్ కంటే, సూర్యుని కాంతి వలె మెరుస్తుందట. సూర్యకాంతి వలె ప్రకాశించను. ఆయన వస్త్రాలు కూడా ఈ లైట్ వలనే వెలుగుతున్నాయట. తెల్లగా వెలుగుతున్నాయట. అంటే వస్త్రాలు వెలుగుతున్నాయి, ఆయన ముఖం వెలుగుతుంది, సూర్యుని కాంతి వలె వెలుగుతుంది. హీఈస్ మీడియేటర్. దేవునికిని లోకములో ఉన్న నరులకును మధ్యవర్తి అని అన్నాడు.
తిమోతి పత్రిక రెండో అధ్యాయం నాలుగో వచనం ఐదో వచనం దేవునికిని నరులకును దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే ఆయనే క్రీస్తు యేసు అని అన్నాడు కాబట్టి ఈ మధ్యవర్తి ముఖము వెలుగు సూర్యుడి వలె ప్రకాశించింది అని అంటున్నాడు అందుకని ఆ మధ్యవర్తి ఆనాడు ఇశ్రాయేలీయులకు మధ్యవర్తి అయినటువంటి మోషే ముఖము ప్రకాశించింది ప్రజలు చూడలేకపోయినారు ఇక్కడ ఇక్కడ ఈ మధ్యవర్తి లోకానికి ఆయన ఇశ్రాయేలీయులకు దేవునికి మధ్యవర్తి ఈయన లోకానికి దేవుడికి మధ్యవర్తి ఈ మధ్యవర్తి ముఖం ప్రకాశిస్తుంది ప్రకాశిస్తున్నటువంటి ఆయన అంటున్నాడు ఆయన గురించి ఏమన్నాడంటే ఒక మాటని మనం జ్ఞాపకం చేసుకుందాం ఆనాడు అంటే అపొస్తలుల కార్యములు మూడో అధ్యాయంలోనికి ఒకసారి మనం వద్దాం అపొస్తలుల కార్యములు మూడో అధ్యాయంలో ఆయన ఎంత మోషే ఆనాడు మోషే మాట వినకపోయినా పర్వాలేదు కానీ మోషే అన్నాడు ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయము 16వ వచనములో ఆ ప్రవక్త మాట వినలేవాడు ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయములో మోషే మాట్లాడుతున్నాడు ఏమని ఇదిగో నేను చెప్తున్నటువంటి మాట ఇశ్రాయేలీయులతో చెప్తున్నాడు ఇదిగో ఇశ్రాయేలీయులారా నేను చెప్తున్న మాట వినకపోయినా మీకు శ్రమే కానీ నా మీలో నా వంటి ఒక ప్రవక్త పుట్టబోతున్నాడు భవిష్యత్తులో రానున్న కాలంలో ఆ ప్రవక్త మాట విననివాడు సర్వనాశనమగును అన్నాడు ఇప్పుడు ఆ మాటని ఇక్కడ ఈ పేతురు గారు తెలియజేస్తూ ఉన్నాడు చూడండి ఒకసారి అపొస్తలుల కార్యములు 3:22 ఆనాడు మోషే ఇలా అన్నాడట ఏమని చెప్తున్నాడు ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయాల్లో ఆయన మాట వినాలి అన్ని విషయాలంటే క్రిస్మస్ పండుగ చేయాలని యేసు ప్రభు చెప్పాడండి అసలు క్రిస్మస్ అనేది బైబిల్ గ్రంథంలో ఉందా లేకపోయినా మేము చేస్తాం దేవుడా నువ్వేం చేసుకుంటావో చేసుకో యేసు ప్రభువా నీకు తెలిసి తెలియక మాట్లాడొద్దయ్యా అది మాకు ఇష్టం ఆ రోజున మేము డాన్స్ చేసుకోవాలి ఆ రోజున మేము నృత్యాలు వేయాలి ఆ రోజున మేము తెగ సంతోషపడాలి నువ్వు కాసేపు ఆగరాదు ఎవరిని ఆగమనేది ఎవరిని మోషే ఏమంటున్నాడంటే ఆయన మాట అన్ని విషయాల్లో మీరు వినాలి ఒకవేళ వినకపోతే ఇక్కడ ఏమంటున్నాడంటే మీ కొరకు పుట్టించును ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలను ఆ ప్రవక్త మాట వినని వాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగును ఎంత భయంకరమైన మాట అండి ఇది ఈ ప్రవక్త యేసు ప్రభు పుట్టారు ఓకే రైట్ ఈ లోకంలో యేసు ప్రభు వారు పుట్టారండి ఎప్పుడు పుట్టాడో ఈ గ్రంథంలో తారీఖు లేదు క్షమించాలి నన్ను మీ మనసులో ఒకవేళ నేను నొప్పించినట్లయితే ఒప్పిస్తే మంచిదే నొప్పించితే కష్టం యేసు ప్రభు పుట్టాడు ఆయన 33.5 సంవత్సరాలు భూమి మీద ఉన్నాడండి ఈ 33.5 సంవత్సరాల్లో ఆయన కన్న తల్లి మరియమ్మ ఎప్పుడైనా ఆయన పుట్టినరోజు పండుగ చేసిందా చేయలే చేసినట్టు రికార్డు లేదు అన్ని రాయించినటువంటి దేవుడు అది ఉంటే అది ప్రభువు కదా ఆయన గురించి ఎందుకు రాయడం ఓకే ఆయన చనిపోయాడు సమాధి చేయబడ్డాడు తిరిగి లేచారు సరేలే ఆయన ఉన్నప్పుడు ఎందుకు ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి 40 రోజులుండి ఆయన పరలోకం వెళ్ళాడు కదా నా తండ్రి దగ్గరకు నేను వెళుతున్నాను ఆయన వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఇప్పుడు చేద్దాం అని ఆయన శిష్యులు ఏ సంవత్సరమైనా ఈ కిస్మిస్ పండుగ చేశారా ఆయన శిష్యులు కూడా చేయలే పోనీలే శిష్యులకి వారు కుదరలా చేయటం ఆది సంఘము 100 సంవత్సరాల్లో యెరూషలేములో ఎప్పుడైనా ఆది క్రైస్తవులు చేశారా వాళ్ళు చేయలే ఊరి వీళ్ళ దుంపదగ్గ వీళ్ళకి కూడా కుదరలే సరే
మొదటి శతాబ్దం అంటే మొదటి ఒక 100 సంవత్సరం 100 సంవత్సరాలు చేయలే బైబిల్ గ్రంథం పూర్తిగా రాయబడది 100 సంవత్సరాల్లో 100 సంవత్సరాల కంప్లీట్ గ్రంథం కంప్లీట్ గా రాయబడది రాయబడిన తర్వాత అందరూ తిరగేశారు బైబిల్ ని అందరూ తిరగైతే ఈ పండుగ ఎక్కడ దొరకలే ఎక్కడ చూసినా దొరకలే అరే ఏంటి దొరకలేదు ఆయన పుట్టిన రోజు ఏ రోజు రాజు చేసుకున్నాడు మూర్ఖుడు అన్యుడు ఆనాడు ఐగుప్తు దేశంలో ఫరో రాజు చేసుకున్నాడు మూర్ఖుడు అన్యుడు ఆడు అంటే ఫరో రాజు పుట్టిన రోజు చేసుకొని ఒకని నరికేశాడు నరకమన్నాడు అలా నరికేశారు ఇక్కడ ఏ రోజు రాజు పుట్టిన రోజు చేసుకొని ఒక దైవ సేవకుని నరికేశాడు ఒక దైవ సేవకుడు ఒక ప్రవక్త నరికేశాడు మరి వాళ్ళు చేసుకున్నారు పండగ మన ఇంత గొప్ప దేవుడు పరలోకం నుంచి భూలోకానికి వచ్చినటువంటి మహానుభావుడు యేసుక్రీస్తు దేవుడు పంపాడు కదా భూలోకానికి ఏన పండగ మనం చేసుకుందామని ఆ 100 సంవత్సరాల్లో ఎవరైనా చేశారా చేయలే ఒక రాజుకి ఒక చక్రవర్తికి ఒక కొడుకు పుడితే డిసెంబర్ 25వ తారీఖున వాడు కొడుకు పుడితే నా కొడుకు పండగ ప్రపంచమంతా చేసుకోవాలని సంబరాలు చేపించాడు మరి నేను పోయినంతరు నేను ఉంటే చేస్తారు నేను పోయిన తర్వాత చేస్తారో లేదో అని రాజుగారు ఏం చేశారంటే అబ్బాయి ఇదిగో మనకి యేసు ప్రభు దేవుని కుమారుడు ఈ భూలోకములోకి వచ్చాడు కదా యేసు ప్రభు వెలుగు తీసుకొచ్చాడు కదా లోకములోనికి యేసు క్రీస్తు పుట్టుక డిసెంబర్ 25వ తారీఖున యేసు ప్రభు పుట్టాడని నేను ప్రకటిస్తున్నాను కాబట్టి ఈ రెండు పండుగలు ఒకే పండుగ నా కొడుకు పుట్టింది యేసు ప్రభు పుట్టింది ఒకటే గనుక ఈ రోజున పండుగ చేయండి అబ్బాయి యేసు ప్రభు కూడా ఈ రోజునే పుట్టాడు చక్రవర్తిగా నేను రాస్తున్నాను చెప్తున్నాను నా మాట సేహను అన్నాడు ఇక ప్రజలందరికీ సంతోషం అది ఎవరు పుడితేలే మన ప్రభువుని ఆరాధన చేసుకుంటున్నావుగా అనే ఆలోచనతో అడ్జస్ట్ అయ్యి సర్దుబాట్లు చేసుకొని ఆ దినము నుండి ఆ రోజు నుంచి యేసు ప్రభు ఈరోజే పుట్టాడు డిసెంబర్ 25న అని మరి గవర్నమెంట్ శాసనం చేసింది కదా ఆ లెక్కలో వారు చేస్తున్నారే తప్ప ఒక చీకటి చక్రవర్తి కుమారుడు ఒక చీకటి చక్రవర్తి కుమారుడు యొక్క పుట్టినరోజుని డిసెంబర్ 25న రోజున ప్రపంచమంతా రోమ్ సామ్రాజ్యం అంతా ప్రకటించబడి చేస్తున్నారు వారు చేశారు కనుక అలాగే 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 యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళందరూ కూడా అరే అందరు పుట్టినరోజులు ఉన్నాయి మనం కూడా చేసుకుందామని మనవాళ్ళు కూడా మొదలుపెట్టారు వాస్తవానికి అది ప్రభువు పుట్టినరోజు కాదు ఒకవేళ పుట్టినరోజు పండగ చేయాలి అనుకుంటే పౌలు గారు ఏమంటున్నాడంటే మీరు పండగలు చేయొద్దు అన్నాడు ఇది ఒక మేళం మళ్ళీ ఏదో పండగలు చేసుకుంటున్నాంగా మళ్ళీ పౌలు గారు ఏమన్నాడంటే పరిశుద్ధాత్మ పౌరు ద్వారా వచ్చి కొలసీ పత్రికలోని మీరు పండగలు చేయొద్దు అన్నాడు అంటే మరి పండగలు చేస్తే చీకట అంటే దేవుని యొక్క వాక్యము ఏది వద్దంటుందో దేవుడు ఏదైతే వద్దని చెప్పిండో అది చీకటి దేవుడు ఏదైతే చేయమంటున్నాడో అది వెలుతురు దేవునికి ఏది ఇష్టం లేదో అది చీకటి దేవునికి ఏది ఇష్టమైందో అది వెలుతురు అందుకని నేను నడిచిన రీతిలో వెలుగులో మీరు నడవండి అన్నాడు ప్రభువా మేము నడవటం అంటే అట్లా నువ్వు నడితే నడిచి నువ్వు మేము కూడా నడవాలంటే ఎట్లా అని మనుషులు బ్యాక్ అయిపోతున్నారు చీకటిలోనికి వెళ్ళిపోతున్నారు అందుకని యేసు ప్రభువారు కూడా యేసు ప్రభువారిని అపవాది యేసు ప్రభువుని అపవాది ఏమన్నాడంటే ఒక కొండ ఎత్తైనటువంటి కొండ మీదకు తీసుకెళ్ళి ఈ యేసు ప్రభువారు లోకంలో శరీరధారిగా ఉన్న దినములలో ఆయన 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభువుని ఎత్తైనటువంటి ఒక కొండ మీదకు తీసుకెళ్ళాడు అపవాది రా నీకు ఒక వింత చూపిస్తాను అన్నాడు ఏంటి నువ్వు నాకు చూపించేది రా అన్నాడు సరేలే యేసు ప్రభు కొండ మీదకి వెళ్ళాడు ఇద్దరు వెళ్ళారు అపవాది అంటాడు ఇదిగో ఒక్కసారి ఈ కొండ మీద నుంచి ఈ రాజ్యాలన్నీ చూడు ఈ రాజ్యాలన్నీ నా చేతిలో ఉన్నాయి నేను చీకటి సామ్రాజ్యానికి మహారాజుని ఈ రాజ్యాలన్నీ నా చేతిలో ఉన్నాయి అంతే మొత్తం చీకటిలోనే ఉన్నాయి ఒకసారి చదువుదాం ఆ మాట యేసు ప్రభుతోని చీకటి రాజ్యాల గురించి మాట్లాడుతున్నాడు అపవాది సాతాను చీకటి రాజ్యము అంటే రాజ్యం ఎద్ది ఈ సాతాను చేతిలో ఉన్నటువంటి రాజ్యాలు చీకటి రాజ్యాలు
సాతాను యేసు ప్రభుతో మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ ఆయన ఇది మూడవసారి మూడవ ప్రశ్న వేశాడు సాతాను యేసు ప్రభుకి. 8వ వచనంలో చూద్దామండి, 4వ అధ్యాయము 8వ వచనంలోకి వద్దాం. మరలా అపవాది అంటే మూడవసారి మరలా అపవాది మిగులు ఎత్తైనటువంటి ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, అంటే లోకములో ఉన్న రాజ్యాలన్నిటినీ ఆ రాజ్యాలు చీకట్లో ఎలా మహిమగా ఉన్నాయో, అంటే చీకటి మహిమ, అంటే మహిమలో రెండు రకాలు ఉంటాయండి, చీకటి మహిమ వెలుతురు మహిమ. వెలుతురు మహిమకేమో దేవుడు రాజు, చీకటి మహిమకేమో సాతాను రాజు. చీకట్లో నడిచేటటువంటి వాడు దేవుణ్ణి గమనించలేడు, దేవుని గురించి అర్థం కాదు, వెలుగును గురించి అర్థం కాదు. వెలుగులో ఉన్నవాడికి మాత్రము చీకటి అంటే ఏంటో తెలుస్తుంది, చీకట్లో ఉన్నవాడికి వెలుతురు గిట్టదు కూడా. అయితే ఈ చీకటి రాజు అపవాది యేసు ప్రభువుని ఎత్తైన కొండ మీదకు తీసుకెళ్ళి ఆ రాజ్యాలన్నింటినీ కూడా, చీకటి రాజ్యాలన్నింటినీ అంటే చూపించి, చీకటి రాజ్యాలు అని ఎందుకంటుందనంటే ఇవన్నీ నా వశములో ఉన్నవి, ఇవన్నీ నా చేతిలో ఉన్నవి, నీ చేతికి ఇస్తా. అబ్బా ఎంత గొప్ప విషయం అండి, ఇక్కడ నువ్వు ఒక్క పని చెయ్యి అంటాడు. ఎవరు ఎవరండి ఎవరు మాట్లాడితే ఇక్కడ అపవాది, చీకటి రాజ్యములకు అధిపతి యొక్క అపవాది వెలుగు రాజుతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు, నీవు సాగిల పడి. అబ్బా ఎంత బలహీనమైనటువంటి మాట, ఎంత ఒళ్ళు మండే మాట అండి ఇది. నీవు సాగిల పడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, ఎంత విచారకరమైన మాట. సాతానుడు ఎంత బలంగా ఉన్నాడు, కారణం ఏంటంటే రాజ్యాలన్నీ వాడి చేతిలో ఉన్నాయి, చీకటి సామ్రాజ్య నేత. ఈ చీకటి సామ్రాజ్యంలో ఇప్పుడు లోకం ఉంది, ఈ చీకటి సామ్రాజ్యంలో నేటికి లోకం ఉంది. యేసు ప్రభు యొక్క వెలుగును చూడని ప్రతి వారు కూడా చీకట్లో ఉన్నట్టే, యేసు ప్రభు యొక్క వెలుగును చూడని వారు, యేసు ప్రభువుని అంగీకరించిన వారు, యేసులోనికి యేసుక్రీస్తుని అర్థము చేసుకోలేని వారు ఇంకా చీకట్లో ఉన్నట్టే. అందుకని కొలసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో అంటాడు, ఇంతకుముందు ఆనంది గారు జ్ఞాపకం చేశారు దీన్ని, కొలసీ పత్రిక 1వ వచనంలో అంటాడు, దేవుడు మనల్ని అంధకార సంబంధమైన సాతాను యొక్క అధికారం నుండి, సాతాను యొక్క రాజ్యముల నుంచి విడిపించి క్రీస్తు రక్తము చేత విడిపించి, క్రీస్తు రక్తము ఆ సాతాను యొక్క అంధకారాన్ని చీకటిని బద్దలు చేసింది, బయటికి తీసుకొచ్చింది. రా నా బిడ్డలారా, మీరు చీకట్ల నుంచి బయటికి రండి. ఇందుకే నేను పరలోకం నుంచి వచ్చాను, ఇందుకే పరలోకం నుంచి నేను వచ్చి మరియ గర్భమును పుట్టింది, ఇందుకే బెత్లెహేములో నేను అన్ని పరలోకంలో ఉన్న మహాభాగ్యాలన్నింటినీ వదిలిపెట్టుకొని దేవుని కుడి పార్శ్వం ముందు కూర్చున్న ఆ సింహాసనాన్ని వదిలిపెట్టుకొని ఏమీ లేని వాడిగా దరిద్రుడిగా నేను బెత్లెహేములో దరిద్రుడిగా పుట్టి పశువులు మేసేటటువంటి ఆ తొట్టులో నన్ను పరుకోబెట్టారు, నేనంత దరిద్రుడిగా పుట్టాను నేను మీ కొరకే, మీరు చీకట్ల నుంచి మిమ్మల్ని వెలుతురులోకి తీసుకురావటం కోసం, ఆ పరలోక మహాభాగ్యాన్ని చూపించడం కోసం నేను ఈ భూలోకానికి వచ్చాను అని యేసు ప్రభు చెప్పాడండి. ప్రయాసపడి భారం మోసుకొని పోలుస్తున్న సమస్తమైన ప్రజలారా రండి నా దగ్గరకి, వెలుగు చూపిస్తా మీకు, వెలుతురులోనికి రండి, అపవాదిని వదలండి, వారి రాజ్యముల నుంచి బయటికి రండి. లోక సంబంధమైన ఆచారాలు, లోక సంబంధమైనటువంటి పండుగలు, లోక సంబంధమైన ఉత్సవాలు, లోక సంబంధమైనటువంటి డ్యాన్సులు, లోక సంబంధమైన ఆహ్లాదకరమైనటువంటి విషయాల నుంచి బయటికి రండి, కమ్ బ్యాక్. ప్రభువా మేము రాలేమయ్యా, వాడు మమ్మల్ని గట్టిగా పట్టుకోండు. ఒక విషయం చెప్పమాటే, బాగా వరద వస్తుందట, బాగా వర్షాలు వచ్చినాయి, బాగా వరద వస్తుంది. ఈ మధ్యలో మనకు ఆ వర్షాలు లేవు, పంటలు కూడా లేవు, ఎండిపోయాయి పంటలన్నీ. బాగా వర్షాలు వచ్చి వరదలు వచ్చి ఏర్లు బాగా వస్తున్నాయి, అడవుల్లో నుంచి పెద్ద పెద్ద దూరాలు కొట్టుకొస్తున్నాయట, పెద్ద పెద్ద మొగరాలు దూరాలు ఎక్కడో ఎవరో నరుక్కుంటే కొట్టుకొస్తున్నాయట. కొట్టకొస్తుంటే ఏడోడిని కూర్చున్నారట ఇద్దరు, ఏడోడిని ఇద్దరు కూర్చున్నారు, కొట్టకపోతున్నాయట, కొట్టకపోతుంటే అరే పెద్ద పెద్ద ముద్దులు పోతున్నాయిరా దిగుదామరా అని ఇద్దరు ఈతగాళ్లే ఈత కొట్టుకుంటే ఏట్లోకి పోయినారు. ఒకడు ఒక దూరాన్ని పట్టుకున్నాడు,
నిమ్మలంగా 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 ఈదుకుంటూ దరికి తీసుకొచ్చాడు. ఇంకొకడు పోయి నల్లటి మొద్దును ఇంకొక దాన్ని పట్టుకున్నారే, నల్ల మొద్దు నేను పట్టుకుంటా తెల్ల మొద్దు నువ్వు పట్టుకున్నాడట. అంటే ఇది జఠరేగి, అదే టేకు. ఈ జఠరేగిని జఠరేగిని పోయి పట్టుకున్నాడు. ఈ టేకు పట్టుకొని వాడు దరికి వచ్చాడు. ఈ రెండో వాడు ఇంకొకడు ఈ నల్లదాన్ని పోయి పట్టుకున్నాడు. ఈ రాట్లే అక్కడే ఉన్నాడు. వీడు బయటకు వచ్చాడు, రారా ఇక రారా అంటున్నాడు. నేను ఆడొచ్చాను రా, నేను దాన్ని పట్టుకోవడం కాదురా, అదే నన్ను పట్టుకుంది అన్నాడు. ఏంటిరా పట్టుకుందంటే, ఇది నన్ను పట్టుకుంది, ఇది మొద్దు కాదురా, ఇది కొట్టకొస్తున్నటువంటి ఎలుగు వంటి వరద కొట్టకొస్తుందట. అది నేను పట్టుకోలేదు కాదు నాయన, అదే నన్ను పట్టుకుంది, నేను రాలేకపోతున్నానని. యేసు ప్రభుత్వకు ఈ రోజున అదే మాట చెబుతున్నారు చాలామంది. ప్రభువా నేను రాలేను, ప్రభువా నేను ఇక్కడ చీకట్లోనే ఉంటా కానీ నేను రాలేను. సరే నువ్వు వచ్చి వచ్చిన వాళ్ళు వచ్చిన వాళ్ళు వచ్చారులే అని కొంతమంది రాలేకపోతున్నారండి దేవుని బిడ్డలారా. యేసు ప్రభు యొక్క వెలుగులోనికి రాలేకపోతున్నారు, యేసు ప్రభు యొక్క మహిమలోనికి రాలేకపోతున్నారు. జ్వాలపాటలు పాడుతున్నారు కానీ ఇంకా లోపలికి రాట్లే. నువ్వు జ్వాలపాటలు కాడి ఎంతకాలం ఉంటావు? యేసు ప్రభు అంటున్నాడు, రండి నా దగ్గరికి. మరి ఎప్పుడు వద్దాం? అందుకని అక్కడ అంటాడు కొలసి పత్రిక 1:13 అంధకార సంబంధమైన అధికారము నుండి, సాతాన్ అధికారం నుంచి విడుదల చేసి, ఆయన రక్తముతో విడుదల చేసి, తాను ప్రేమించినటువంటి తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మనల్ని చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మనము వెలుగు సంబంధమే, చీకటి సంబంధము కాము. వెలుతురులోనికి వచ్చును అంటే ఈ ట్యూబ్ లైట్లు వెలుతురులో కాదండి, యేసు ప్రభు యొక్క వెలుతురులోనికి వచ్చాం. దీని గురించి మన సోదరులు ఆనంద్ గారు కూడా చాలా విషయాలు చెప్పాలని ఆశపడ్డారు, నేను చాలా విషయాలు చెప్పాలని ఆశపడ్డాను. సమయం మనకు అనుకూలంగా లేదు కనుక కొద్ది విషయాలతో మనం ముగించుకుంటున్నాం. నా ప్రియ సోదరి సోదరులు, నా తల్లులు, అనేక మంది పెద్దవాళ్ళు ఉన్నారు, మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. వెలుగులోనికి వద్దాం, వెలుగులో జీవించుదాం, వెలుగులోనే ప్రయాణం చేద్దాం. చీకట్లో వద్దు, చీకటి అపవాదిది, చీకటి సాతానుడు సొత్తు, చీకటి సామ్రాజ్యం వాడిదే. కాబట్టి వెలుగు సామ్రాజ్యం యేసు ప్రభు ద్వారా దేవుంది. లోకముల నుంచి క్రీస్తులోనికి రండి, పరలోక బాటలోనికి, వెలుగులోనికి రండి అని యేసు ప్రభు చెప్పాడు. కనుక ఆ బాటలో నడుద్దాం. వంశ పారంపర్య ఆచారాలను వదిలిపెడదాం, అన్యుల ఆచారాలను వదిలిపెడదాం. పౌలు గారు ఏదైతే చెప్పారో, కొత్త నిబంధన గ్రంథం ఏదైతే చెబుతుందో దాన్ని అనుసరించి విశ్వాసములో చీకట్ల నుంచి వెలుతురులోనికి రక్షణ పొందని వారు రక్షణ పొంది అందరం కలిసి పరలోక మహాపట్నంలో వెలుగుబాటలో నడుద్దాం, ఆ రీతిగా ముందుకు సాగుదాం అని చెబుతూ మీ అందరికీ కూడా, మీ అందరినీ కూడా అలా అందరం కలిసి నడుద్దామని మాట్లాడుతూ, మీ అందరి యొక్క ప్రేమ, మనందరం కూడా ప్రేమ కలిగి, ఆప్యాయత కలిగి, అనురాగము కలిగి, వెలుగునిచ్చేటటువంటి యేసు ప్రభువులో ముందుకు సాగాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ మాటలు ముగిస్తున్నాను.